फ्रेंड्स मेम चेसे टेस्टी अपडेट्स मिस अवुतुन्नारा अयिते वेंटने चैनल की सब्सक्राइब चेसुकोनी बेल आइकॉन क्लिक चेयंडी मी चेसे अपडेट्स अन्नी वच्चेस्तायी। रावस वंटगतिकि स्वागतम। ईरोजु मनं पोट्लकाय शनगपप्पुतो इंट्लि पातिकि आरोग्यान्नि आनंदान्नि पंचे ఒక చక్కటి కూరని ఎలా తయారు చేయాలో చూద్దాం। ఈ పొట్లకాయలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి। ఇది మన జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, బాడీకి చల్లదనాన్ని ఇస్తుంది। అంటే జ్వరంతో బాధపడే వాళ్ళు కూడా ఈ కూరను తింటే జ్వరం నెమ్మదిస్తుంది। అలాగే మన బాడీకి కావాల్సిన ఇమ్యూన్ సిస్టమ్ ని ఈ కరోనా సమయంలో చాలా చక్కగా ఇస్తుంది। అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది చాలా మంచి ఆహారం। కూర తినలేని వాళ్ళు పొద్దున్నే ఒక రెండు గ్లాసులు అట్లీస్ట్ రెండు రోజులకోసారి ఒక గ్లాస్ తాగితే ఎంతో ఉపయోగంగా ఉంటుంది। ముందుగా లేతగా ఉన్న కాయలను ఇలా చక్రాలుగా గాని చిన్న చిన్న ముక్కలుగా గాని తరుకుని ఉంచుకోవాలి। దీనికి కావాల్సిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొంచెం నానబెట్టిన శనగపప్పు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి। ఈ కూర అన్నంలోకే కాదు రోటీల్లోకి అసలు ఉత్తగా తిన్నా చాలా బాగుంటుంది, ఎంతో రుచిగా ఉంటుంది। భోజనంలో కల్పాహారంలా కూడా మనం చక్కగా తినచ్చు అని నా ఉద్దేశం। కొత్తిమీర వేస్తే ఆ రుచే వేరు। ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం నూనె వేసి నూనె వేడెక్కాక కొంచెం శనగపప్పు మళ్ళా వేయించండి। యథాప్రకారం తెరమూత కావాల్సిన మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, మనం సిద్ధంగా ఉంచుకున్న వెల్లుల్లిపాయ రెమ్మలు, అది ఆప్షనల్, మీకు వెల్లుల్లిపాయ ఇష్టం లేకపోతే వేసుకోవద్దు, కరివేపాకు అన్నీ వేసి చక్కగా వేయించండి దోరగా సన్నటి మంట మీద। ఇవి చక్కగా వేగాక తరిగి సిద్ధంగా ఉంచుకున్న పొట్లకాయ ముక్కలను వేయండి। తర్వాత నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు కూడా వేసి ఒక్కసారి కలయపెట్టండి। నేను కలయపెట్టడం ఈ పరిస్థితుల్లో చాలా కష్టం, ఎందుకంటే ముక్కలు హార్డ్గా ఉంటాయి కాబట్టి ఉదిగే కొంచెం అలా అలా కలిపాము లేదన్నట్టుగా ఉంచండి। కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు వేసి మరొక్కసారి కలయపెట్టామా లేదా అన్నట్టుగా చేసి మూత పెట్టండి। ఉప్పు తగిలిన వెంటనే పొట్లకాయల్లో నీరంతా బయటకు వచ్చి చక్కగా మగ్గిపోతుంది ఆ శనగపప్పు, అది కూడా ఒక 5 నిమిషాలు మనం దాని ముఖ చూడక్కర్లేదు। ఈలోగా ఒకసారి మళ్ళా మూత తీసి కలయపెట్టండి, చక్కకిందకి చక్కగా నీరు వచ్చేసి ఉంటుంది, మరేం పర్వాలేదు, మూత మటుకు పెట్టే ఉంచండి। పెట్టి మరి ఇంకొక 5 నిమిషాలు మగ్గినవ్వండి, ఈలోగా ఏదైనా మంచి పాత పాటలు వింటూ ఉండండి। అంతే 5 నిమిషాల తర్వాత నీరు శాతం తగ్గుతుంది, ఓపెన్ చేసి సన్నటి సగం మీదే కొంచెం వేగనివ్వండి, కొంచెం పొడి పొడిగా తయారవుతుంది। అంతే, ఈ స్థితిలో సన్నగా తరిగి ఉంచిన కొత్తిమీరను కూడా వేసి దించేయండి। అంతే, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పొట్లకాయ శనగపప్పుతో కూర మనకి సిద్ధమవుతుంది।